హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుబాయలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వింటర్ సీజన్ని? మేమైతే మాత్రం టు ద పీక్స్. తెలుసా ఎలా ఉంది అంటే, క్లైమేట్ బయట విషయం వదిలేస్తే ఇంట్లో కూడా జాకెట్ వేసుకొని తిరగాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. తెలుసా బాబోయ్, అంత చలిగా ఉంది. మహా అయితే టెంపరేచర్ 23 ఉంటుందేమో రూమ్ టెంపరేచర్, బట్ స్టిల్ చలేసేస్తుంది. తెలుసా సో ఏం చేస్తున్నారో తెలుసా, క్యాండిల్స్ వెలిగించకుండా సో దట్ కొంచెం వార్మ్గా ఉంటుంది కదా అని చెప్పి. సో ఈ టెక్నిక్ అయితే నేను ఐస్లాండ్లో క్యాచ్ చేశాను తెలుసా. ఎందుకు అంటే రెస్టారెంట్కి వెళ్ళినా లేకపోతే హోటల్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం క్యాండిల్స్ ఉంటాయి కదా, సో అది క్యాచ్ చేసేసాను అనమాట. సో చలి నుంచి కనుక తప్పించుకోవాలి అనుకుంటే కనుక ఇలాంటి క్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాపీగా ఒక 2-3 వెలిగించుకోండి, నిజంగా చాలా వార్మ్గా ఫీల్ అవుతారు తెలుసా. నేను యాక్చువల్లీ ట్రై చేసి మీకు చెప్తున్నాను. సరే అయితే ఈరోజు ఈ బ్లాగ్ ఏంటి అంటే, సో ఇంకా ఐస్లాండ్ బ్లాగ్స్ ఒక 3-4 ఉన్నాయి, సో అవి పెట్టేస్తాను అప్కమింగ్ డేస్లో. అయితే మీరైతే చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి మా రూమ్ నుంచి వ్యూ అన్నమాట. మేము ఉన్న 5-6 డేస్లో ఒక్కటే ఒక రోజు సన్ రైజ్ వచ్చింది, అది ఈరోజే అన్నమాట. సో అందుకే బ్యూటిఫుల్ సన్ రైజ్ని రూమ్లో నుంచి చూస్తున్నాం. ఇది వచ్చేసి ఐస్లాండ్కి వచ్చిన సెకండ్ డే అలాగా అనమాట. సో ఫస్ట్ డే అయితే ఫుల్ జర్నీ చేసి అండ్ మళ్ళీ బ్లూ లగూన్కి వెళ్ళి అలా ఫుల్ టయర్డ్ అయిపోయాను కదా, సో అస్సలు లేవబుద్ధి కాలేదు. సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని బస్ దగ్గరికి వచ్చేసాము అనమాట. ఈ బస్సెస్ అంటే టైం అస్సలు. ఇందాక విండోలో నుంచి చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి రియల్గా చూపిస్తున్న అంటే దగ్గరకి వచ్చి చూస్తున్న వ్యూ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, దూరంగా ఆ కొండలు, దగ్గరగా ఈ బ్లూ వాటర్, ఎంత బాగున్నాయో అసలు. అండ్ ఎంత చలిగా ఉంది అంటే ఇంకా చెప్పనే అక్కర్లేండి దాని గురించి. సో అందరూ ఈ బస్ ఎప్పుడు వస్తుంది, బస్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎంత పెద్దవాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు తెలుసా. మొత్తానికైతే బస్సు వచ్చేసింది, మేమైతే బోర్డ్ అయిపోయాము అమ్మయ్య అనుకున్నాం తెలుసా. సో ట్రిప్ ఏంటి అంటే గోల్డెన్ సర్కిల్ ట్రిప్ అనమాట. అండ్ మేము వెళ్తున్న ట్రావెల్స్ ఏంటి అంటే రెకావిక్ సైట్ సీయింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేంటి అంటే టాబ్లెట్స్ అనమాట. కొంతమంది టూరిస్టులకి ఏంటి అంటే ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలని ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. సో అందుకే మనల్ని ఇయర్ ఫోన్స్ కూడా తెచ్చుకోమని చెప్తారు. అండ్ మేము వచ్చేసాము బస్ స్టాప్ దగ్గరికి, బస్ టర్మినల్ అని చెప్పాను కదా. అండ్ మా బస్ ఓవరాల్ వ్యూ చూస్తున్నాను. ఇంత లోపల గైడ్ వచ్చేసారు, సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ జర్నీ ఏం చూపించలేదు అండి, చాలా వాటిల్లో చూసారు కదా ఆ గ్రీనరీ అదంతా అని చెప్పి ఏం చూపించలేదు. అండ్ మేమైతే వచ్చేసాము. సో గోల్డెన్ సర్కిల్లో ఫస్ట్ చూస్తుంది ఏంటి అంటే గేజర్ టూర్ అనమాట. సో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో కూడా గేజర్ సెంటర్ అని రాసింది. దీన్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తారు అండి, కొంతమంది గీజర్ అంటారు, కొంతమంది గేజర్ అంటారు. సో ఏదైనా సరే ఇదైతే ఒక బ్యూటిఫుల్ ఫెనామినా అనమాట. సో ఇది వచ్చేసి జియోథర్మల్ ఫౌంటైన్ అని చెప్పచ్చు. యాక్చువల్గా 30 meters ఆఫ్ హైట్కి వాటర్ని చిమ్ముతుంది అనమాట. సో ఇలా చాలా గీజర్స్ ఉన్నాయి. సో అవే ఇక్కడ మ్యాప్ చూస్తున్నాం అనమాట. ఫస్ట్ ఏది చూడాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టుగా. పెద్ద గేజర్ వచ్చేసరికి స్ట్రోకర్ అనమాట. సో మేమైతే ప్లాన్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. మీలో అంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ ఐస్లాండ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఐస్ అండ్ ఫైర్. అంటే ఐస్ అనేది ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే, అండ్ ఫైర్ ఏంటి అంటే వాల్కెనోస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా వాల్కెనోస్ ఉంటాయి అండ్ వాటి ఎఫెక్ట్ వల్లనే ఈ జియోథర్మల్ ఫౌంటైన్స్ అవన్నీ కూడా ఉండేది. అండ్ ఇక్కడ చూసారా ఈ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత అని, 80 to 100 degrees Celsius దాకా ఉంటుంది అన్నమాట, అంత బాయిలింగ్గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పొగలు వస్తున్నాయో, సో అవన్నీ కూడా ఏంటి అంటే కింద గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఆ వాల్కనిక్ యాక్టివిటీ వాటి వల్ల బాగా మరిగి ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు అది బయటకి ఇలా స్పిల్ చేసేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి ఒక 3 to 5 minutes ఆఫ్ గ్యాప్లో వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు వెంటనే కూడా రావచ్చు ప్రెషర్ని బట్టి అన్నమాట.
చూడడానికి కొంచెం భయంగా అనిపించినా కూడా బాగుంది. ఎందుకు అంటే ఫుల్ చలేస్తుంది కదా. సో అలాంటి అప్పుడు ఇలా హాట్ వాటర్స్ని స్ప్రింకిల్ చేసే దగ్గర ఉండడం బాగుంటుంది కదా, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత బాయిలింగ్ వాటర్ చుక్క పడినా కూడా మనకి చుక్కలే కనిపిస్తాయి. సో అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. అండ్ అవి స్పిల్ చేసేసాక ఆ ఫౌంటైన్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత వాటర్ని కూడా కింద కారిపోతూ ఉంటాయి కదా, సో అవి కూడా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అండ్ దూరంగా ఏదో కనిపిస్తుంది, దాని పేరేదో తెలియదు కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట, అది ఎప్పుడు బర్స్ట్ అవుతుందో చూద్దాము అని చెప్పేసేసి. సో మేము కూడా అలా కొంచెం సేపు వెయిట్ చేశాక ఫౌంటైన్ లాగా వచ్చేసింది. ఇదైతే బుజ్జిది. సో ఇక్కడ ఇంకొక చిన్న చూపిస్తుంది చూడండి, ఎంత బాయిలింగ్గా మరుగుతూ ఉందో. అమ్మో నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్లో, అయితే తర్వాత చూడంగా ఓకే అనిపించింది. కానీ ఇక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించేది ఏంటి అంటే ఆ వాటర్ అన్నమాట, ఆ వాటర్ స్మెల్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మేమైతే స్ట్రోకర్ దగ్గరికి వచ్చేసాము. సో ఇంకా దానికోసం పడిగాపులు అన్నమాట, అండ్ మంచి లొకేషన్ కోసం కూడా వెతుక్కుంటూ ఉన్నాం. అంతే కదా, అంత దూరం వచ్చినప్పుడు కొంచెం మంచిగా కనిపించే దగ్గర అయితే బాగుంటుంది కదా. ఎస్, ఈ స్పాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే విజిబిలిటీ బాగా ఉంది, కానీ వాటర్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉందాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నాము అన్నమాట. నేనైతే మీకు తొందరగానే చూపిస్తాను, బట్ మేమైతే అక్కడ 3-4 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ అది యాక్టివిటీ జరుగుతూ ఉన్నప్పుడు మనకి అర్థమైపోతుంది అన్నమాట, ఇప్పుడు స్ప్రింకిల్ చేయబోతుంది అని చెప్పేసి. చూడండి మీరే, మీకే అర్థమవుతుంది. ఒక హోల్ లాగా ఫామ్ అయ్యి బ్లూ కలర్లో ఫస్ట్ కనిపిస్తుంది అన్నమాట, ఆ తర్వాత వాటర్ స్పిల్ చేసేస్తుంది. చూసారా, ఏదో బాంబు పేలినట్టుగా పేలింది. మళ్ళీ ఇంకొక దానికోసం అని వెయిట్ చేసాము అనమాట. అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. అలా స్పిల్ అవుతుంటే చాలా బాగుంది చూడడానికి, ఏదో వాటర్ ఫౌంటైన్ లాగా. ఓ మై గాడ్, స్లో మోషన్లో చూపిస్తాను చూడండి, ఎంత హైట్ వెళ్ళిందో చూడండి, 30 మీటర్స్ దాకా వెళ్తుంది. అండ్ కెమెరా మీద పడ్డాయని ఇప్పుడే రియలైజ్ అయ్యాను నేను. వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఆ బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి. సో ఏంటి అంటే సెల్ఫీ కెమెరాతో కవర్ చేద్దాము అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నా అనమాట. ఈసారి అయితే ఎక్కువసేపు పట్టింది, బట్ స్టిల్ పట్టు వదలని విక్రమార్కురాల్లాగా అలానే ట్రై చేస్తున్నా. మొత్తానికైతే మాత్రం అది స్పిల్ అయ్యే టైంకి కరెక్ట్గా కిందకి చూశాను. ఏదో ఒకట్లేండి, అట్లీస్ట్ క్యాప్చర్ అయింది కదా అని చెప్పి అది కూడా షేర్ చేస్తున్నాను మీతో. సో అక్కడ వచ్చేసి మాకు ఒక తమిళ్ ఫ్యామిలీ కనిపించారు అనమాట. సో వాళ్ళు అయితే ఇక్కడ ఒక 5 డేస్ అలా స్టే చేస్తున్నారు అంట. వాళ్ళు బై డ్రైవింగ్ వచ్చున్నారు. సో అలా కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడేసి ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాం. చూసారా మీరు బ్యాక్గ్రౌండ్లో ఫోటోగ్రాఫర్స్, వాళ్ళ కెమెరాస్, వాళ్ళు క్యాప్చర్ చేయాలి అన్న వాళ్ళ ఇంటెన్షన్ అవన్నీ చూడొచ్చు, ఎందుకంటే కెమెరా పట్టుకుని అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటారు. అండ్ యా, అలానే స్టాండ్ స్టిల్గా కూడా ఉండిపోతారు, ఏంటంటే పర్ఫెక్ట్ షాట్ కోసం అనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా, ఈ వాటర్ అంతా కూడా స్పిల్ అయ్యి బయటకు వచ్చేస్తాయి కదా, సో అవి అన్నీ జాగ్రత్తగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను అదే జాగ్రత్తగా క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నా ఇంకా ఎటు చూడకుండా, లేకపోతే కాలుకి కొంచెం తగిలినా కూడా అనవసరంగా రప్చర్ అయిపోతుంది. దట్టు ఆ చలి టైంలో కదా ఇంకా ఎక్కువ వంటగా అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసారా చక్కగా బ్యాచులర్స్, మన ఇండియన్ బ్యాచులర్స్ అబ్బాయిలు కూడా చాలామంది వస్తారు తెలుసా. నేనైతే బోత్ నార్త్ సౌత్ అందరినీ చూశాను. హ్యాపీగా ఇదొక వెకేషన్ ప్లేస్ లాగా బాగా చూస్ చేసుకుంటారు అండ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. డ్రైవింగ్ అండ్ నేచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా వస్తారు అండి ఇక్కడికి. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. అండ్ నేనైతే ఓవరాల్గా ఎలా ఉంది అని చూపిస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఫుల్గా చలిగా ఉంది అని చెప్పాను కదా, సో మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం.
సో క్లైమేట్ అబ్జర్వ్ చేశారా, 6 నిమిషం ఎండ్ వస్తుంది, 1 గంట మొబ్బొచ్చేస్తుంది. సో అట్లా ఉంది అన్నమాట. బట్ ఏదైతే ఏముందిలే చూసేసాం కదా అని చెప్పేసి ఇంకా మేము రెస్టారెంట్ సైడ్కి వెళ్ళిపోతున్నాం, కొంచెం ఏమన్నా హాట్గా తాగుదాము అని చెప్పేసేసి. అండ్ యా, మీకు ఇంకొకటి చెప్పలేదు కదా, బుజ్జి బుజ్జి పిల్లల్ని అండి ఎంత ఉంటాయి మహా అయితే వాళ్ళకి 6 మంత్స్ 5 మంత్స్ అలా ఉంటాయి. అలాంటి పసికొందుల్ని కూడా తెచ్చారు తెలుసా, వామో వాళ్ళ ధైర్యంకి అస్సలు మెచ్చుకోవాల్సిందే. అండ్ ఇక్కడ చూసారు కదా, వెంట వెంటనే 2 సార్లు స్పిల్ అయింది. అండ్ చెప్పాను కదా మేమైతే స్టార్ట్ అయిపోతున్నామని చెప్పి. అండ్ ఇక్కడ కూడా హోటల్స్ ఉంటాయి తెలుసా, అండ్ ఇక్కడ చూస్తున్నారు గేజర్ హోటల్ అని చెప్పేసి, అండ్ దాని పక్కనే వచ్చేసి గేజర్ రెస్టారెంట్ అన్నమాట. నిజంగా చాలామంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటారు ఇట్లాంటి దూరం ప్లేసెస్లో ఉండాలి అని చెప్పి. అండ్ ఏదైతే ఏముంది, మేమైతే కనుక రెస్టారెంట్కి వచ్చేసాము, సో ఫుల్ ఆకలిస్తుంది, సో అట్లీస్ట్ ఏదైనా హాట్గా తిందాము తాగుదాము అని చెప్పి. బట్ తినడానికి ఏమీ లేవు, సో సూప్ అండ్ కాఫీతో అయితే సరిపెట్టేసుకున్నాం అనమాట. సో ఇదే ఓవరాల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి షాపింగ్ కూడా ఉంటుంది. సో మేజర్గా వింటర్ ప్లేసెస్లో ఏముంటాయో అవే ఉంటుంది షాపింగ్కి, అంటే ఉలెన్ జాకెట్స్ కానీ లేకపోతే సాఫ్ట్ మెటీరియల్ జాకెట్స్ కానీ, అండ్ టీ మగ్స్ అండ్ సోవనీర్స్ ఇలా అన్నీ ఉంటాయి. అండ్ సోవనీర్స్ అయితే మాత్రం ప్రతి స్టాప్లోనే ఉన్నాయి, అంటే చెప్పాను కదా ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఇస్తూ ఉంటారు, 2 అవర్స్కి 1.5 అవర్కి అలా స్టాప్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో అక్కడ ఎక్కడైతే స్టాప్ ఉందో అక్కడ ప్రతి ప్లేసెస్లోనూ కూడా సోవనీర్స్ అయితే ఉన్నాయి, అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. కొంతమంది గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఐస్లాండ్ లోగో ఉన్న కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే షాల్స్ కానీ ఇంకా ఏవైనా టీషర్ట్స్ కీ చైన్స్ మగ్స్ ఇట్లాంటివి అన్నీ కొంటూ ఉంటారు కదా, సో వాటి వాళ్ళ కోసం అయితే కలెక్షన్ మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా ఫుల్ కలెక్షన్ ఉంటుంది అన్నమాట. చాలా తెలివిగా రెస్టారెంట్కి వెళ్ళే దారిలో ఈ సోవనీర్స్ని పెట్టారు, అంతే కదా, ఇది ఒక బిజినెస్ టెక్నిక్ లాగా కదా. విడిగా పెడితే కొంతమంది రావచ్చు రాకపోవచ్చు, కానీ రెస్టారెంట్ వెళ్ళే దారిలో అంటే మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. కొంతమంది అయితే ఆ ఊరికే తీసుకుందాం గుర్తుంటుంది కదా అన్న ఆలోచనతో తీసుకుంటారు కదా. అండ్ మేమైతే రెస్టారెంట్కి వచ్చేసాము, ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది, అంబియన్స్ అయితే బాగున్నాయి, చక్కగా ఎక్కడో ఉన్నాము అన్నట్టుగా ఉంది ఆ డిస్ప్లే అయితే మాత్రం. అండ్ యాక్చువల్గా వాళ్ళు ఏదో ఒక స్టోరీ నరేట్ చేయడానికి చూసారు, నాకు అది అర్థం కాలేదు. అండ్ మేమైతే ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ ఉంది ఓన్లీ సూప్స్ అన్నమాట. అండ్ గుడ్ థింగ్ ఏంటో తెలుసా, వేగన్ సూప్స్ కూడా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వేగన్ ఆప్షన్ మాత్రం చాలా అవైలబుల్గా ఉంది అండి, సో దట్ వెజిటేరియన్స్ అండ్ వేగన్స్కి హ్యాపీగా ఉంటుంది. అండ్ మహేష్ వచ్చేసి ఇక్కడ టీ ఆర్డర్ ఇస్తున్నారు, నాకు ఎందుకు సూప్ ఉన్న ఆప్షన్స్లో అస్సలు నచ్చలేదు, సో అందుకే నేనేం ఆర్డర్ ఇవ్వలేదు. అండ్ మహేష్ తెచ్చేసుకున్నారు తన కాఫీని, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా హెడ్డేక్ అనిపించింది అంట, సో అది తాగాక ఫుల్ రిలాక్స్ అయిపోయారు. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా లుక్ అయితే మాత్రం. సో అలా గడిచింది మా గేజర్ యొక్క టూర్ అనేది. సో ఇంకా 2 ప్లేసెస్కి వెళ్ళాము ఆ రోజే సౌత్ కోస్ట్ టూర్ భాగంగానే, అవన్నీ కూడా నెక్స్ట్ చూపిస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యూ సూన్.